తెలుగు అధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. రాము సార్ తప్పకుండా సార్ మూడో సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం సార్. అట్లాగే డాక్టర్ వెంకటరామయ్య గారు సభాధ్యక్షులు సార్ ఉన్నారా సార్? మేడం ఉన్నాను మేడం. ఓకే సార్ కనిపించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రయాణంలో ఉండి కూడా మాకోసం మీరు సదస్సులోకి వచ్చేయడం చాలా ఆనందదాయకం సార్. దయచేసి సదస్సుని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం సార్. రాము సార్ కంటిన్యూ చేయండి సార్. తప్పకుండా మేడం. అందరికీ నమస్కారం. ముందుగా నిర్వాహకులు నన్ను మన్నించాలి. అనుకోకుండా ఒక ప్రయాణం ఏర్పడింది. నేను అనుకున్న టైం కూడా కొంచెం ఏదో పొరపాటు వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. సో దాంతో ఇక్కడ ప్రయాణంలో ఉండి ఈ సభను నిర్వహించవలసిందిగా మామూలుగా మేడం గారు నేను అడిగాను. మేడం ఏమన్నా ఎక్స్క్యూజ్ ఉంటుందా అంటే లేదు పర్వాలేదని చెప్పారు. బహుశా ఏదైనా ఇక్కడ నుంచి కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మన్నించండి. ఈ కార్యక్రమాల్లో మొత్తం నిర్వాహకులకు మొదటగా నమస్కారాలు. ఏడుగురు పత్ర సమర్పకులు ఉన్నారు. మొదటగా గుడిపూడి రాధికారాణి గారు, వారు వారి పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం సార్. ఒక్క నిమిషం మేడం, ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వండి మేడం. మేడం కంటిన్యూ అవ్వండి మేడం. చెప్పండి మేడం. సార్ మీరు పరిచయం చేయండి వెంకటరామయ్య గారిని. సార్ వెంకటరామయ్య సార్ ని పరిచయం చేయండి సార్. నన్ను నేనే పరిచయం చేసుకుంటాను మేడం. నా పేరు వెంకటరామయ్య. నేను హైదరాబాద్ యూనివర్సిటీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేశాను మేడం. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను మేడం. ఇది నా పరిచయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చేయాలి సార్, పని మీరు చేశారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. కొనసాగించండి సార్. థ్యాంక్ యూ సార్. రాధికారాణి మేడం గారు అందరికీ నమస్కారం. గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం. బాల సాహిత్యం నైతిక విలువలు. మన రెండు చేతులనే తీసుకుంటే చేతికున్న ఐదు వేళ్లలో మొదటగా కనబడేది చిటికెన వేలే కదా. కానీ నమస్కరించినప్పుడు మనం మొదటగా కనబడేది కూడా చిటికెన వేలే. వాటిని చిన్నారి బాలలతో పోల్చుదాం. పిల్లలే కదా, వీరికి ఏం తెలుస్తుంది చిన్నవారు అనుకుంటాం, చిన్న చూపు చూస్తాం. కానీ అవకాశాలు ఇస్తూ పోతే వారిలోని సృజనాత్మకత, అద్భుత భావ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. సరైన దిశా నిర్దేశం చేస్తే సహస్ర కోణాల సహస్ర ముఖాల కాంతులు చిమ్ముతూ తూసుకుపోయే రేపటి తరం అదే. అదే నైతిక విలువలు ఆ సరైన బాల్యంలో మనం పాదు కొల్పలేకపోతే నేరస్తులుగా, హంతకులుగా, రేపిస్టులుగా మారే తరం కూడా అదే. నీతి కథలకున్న విలువని ప్రయోజనాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనుకుంటున్నాను. మనం పిల్లలకై పిల్లలమై రాయాలి అంటారు ఓలేటి పార్వతీశ కవి. ఏమనుకుంటున్నావు, పిల్లలకు రాయడం అంటే పెద్దలకు రాసేది నీ ఇష్టం, కానీ నీకు తెలిసింది రాయి, కానీ పిల్లలకు రాసేది మాత్రం తెలుసుకుని రాయి అంటారు బాలబంధు బివి నరసింహారావు. జన్మించింది మొదలు బాల్య దశ వీడే వరకు మనోరంజకంగా ఉండేదే బాల సాహిత్యం అంటారు చింతా దీక్షితులు. 14 సంవత్సరాల వయసు వరకు వారికి అనువైన సాహిత్యమే బాల సాహిత్యం అంటారు లక్ష్మీ రమణ. పిల్లలను పెద్దలను ఆనందంలో మునకలు వేయించే ఆట మాట పాటలో పుట్టిందే బాల సాహిత్యం. పిల్లలు తమంతట తాము చదువుకుని అర్థం చేసుకునే విధంగా రాయబడిందంతా బాల సాహిత్యమే అంటారు ఏడిద కామేశ్వరరావు గారు. అనుభూతులకి ఆలోచనలకి అలవాటు చేసే పుస్తకాల ప్రపంచమే బాల సాహిత్యం అన్నారు మిరియాల రామకృష్ణ. బాలల కోసం చేసిన సరళ రచనలే బాల సాహిత్యం అంటారు బీవి. బాల సాహిత్యానికి మరి కర్త ఎవరు? కర్త తల్లే. పుట్టిన మొదలు జోలపాటలు లాలిపాటలతో సాహిత్యాన్ని పరిచయం చేసే తల్లే బాల సాహిత్య కర్త. కానీ పెద్దలు తామెంత పెరిగినా తమలో నింపుకోవాల్సిన గుణం బాల్యమే. బాల సాహిత్యం ఆబాల గోపాలాన్ని అలరించాలి, ఆలోచింప చేయాలి. మన సరదాలు, మన నమ్మకాలు వారిపైన రుద్దకూడదు. పెద్దల కంటే పిల్లలే బుద్ధిమంతులని నమ్మి వారి శ్రేయస్సు కోసం సేవ చేయటమే ప్రతి బాల సాహిత్య రచయిత యొక్క పవిత్ర కర్తవ్యం.
దానికి ఎంతో ఆత్మ సంస్కారం అవసరం. అవినీతికి మించిన కీడు లేదు. నీతి విద్యను తప్పక నేర్వాలి అంటారు పరవస్త చిన్నయసూరి. బడికి పోను బాబు నేను బందిఖాన నిజంగాను, బడి పేరంటేనే చాలు బండబారు నానరాలు అని భయపడే పిల్లలు చెల్లి రావే బళ్ళోకి చిన్న దేవుళ్ళుండు గుళ్ళోకి అంటూ ఇష్టంగా పరిగెత్తుకొస్తారు నీతి కథలు బోధనలో భాగమైతే అంటారు బాలబంధు బివి నరసింహారావు. నిజానికి పిల్లలది కల్పనా ప్రవృత్తి వారికి హేతువాదం మించినదవుతుంది. కల్పనా సాహిత్యం కాదు హేతువాద దృష్టిని వారిలో వృద్ధి చేయాలి అని ఆరాటంతో రష్యన్ సాహిత్యంలో కొంతకాలం కాల్పనిక సాహిత్యాన్ని నిషేధించడం జరిగింది. కానీ ఎప్పుడైతే వారిలోని భావన పటిమలు తగ్గిపోతున్నాయో వారు ప్రమాదాన్ని గుర్తించి తమ తప్పును సరిదిద్దుకోవటం వల్లనే రష్యన్ బాల సాహిత్యం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది అనటంలో సందేహం లేదు. పచ్చికుండ మీద వేసిన రంగుల చిత్రం చెదరనట్లుగా మనం సరైన అదనలో సరైన వయసులో బాల్యంలో బోధించిన నైతిక విలువలు పది కాలాల పాటు పదిలమవుతాయి. మన వాంగ్మయంలో నీతి కథా సాహిత్యానికి విశిష్ట స్థానం ఉంది. అది బాలలకు భద్రతను పరిపుష్టిని కలిగిస్తుంది. కథ ఆశయం ఆనందమే కానీ దాని గమ్యం జ్ఞాన ప్రదానం. కథాశ్రవణం వల్ల శ్రమ కలగదు, సరికదా? శ్రమ నివారణ జరుగుతుంది. విద్య యొక్క ప్రయోజనమే విద్యార్థిని నీతివంతులుగా చేయడం అనుకుంటాను నేను. ఎప్పుడైతే విద్యార్థి విద్యావంతుడైనాడో అతను వినీతుడైనట్లే. నిజమైన విద్య అంటే నైతిక విలువ కలిగిన పౌరునిగా అతను ఎదగడం. తాత్కాలిక ఆనందం కలిగించే కథల కంటే నాణ్యత శాశ్వత విలువలు కలిగించే నీతి కథలే వాంఛనీయం. సకాలంలో క్షేత్రానికి నీరు అవసరం. ఈ నీతి కథలు ఎప్పుడు చెప్పాలి? సకాలంలో క్షేత్రానికి నీరు అవసరం. అకాలంలో అది ఎన్నిసార్లు కురిసినా ఉపయోగం లేదు. అలాగే వయో వికాసానికి కూడా ఒక అదనం ఉంది. అలాంటి సరైన సమయంలో సాహిత్య ఆకాశం నుంచి నిర్మల నీతి కథాధారలు వర్షిస్తే వారి బ్రతుకు సుభిక్షమవుతుంది. బాల్యాన్ని నైతిక విలువలు గల విలువైన విషయాలతో మొదట నింపాలి. అంటే మనం ఒక గాజు గ్లాసు తీసుకుని దానిలో గులకరాళ్ళు నిండుగా వేసి పైన ఎంత ఇసుక పోసినా చాలా వరకు సర్దుకుంటుంది. అదే గ్లాసు నిండా ఇసుక పోసి అప్పుడు గులకరాలు వేస్తే పట్టవు కదా. అలా బాల్యం అనే మన గ్లాసుని విలువైన విషయాలతో నైతిక విలువలతో మొదట నింపాలి. ఒక నీతిని వాక్యంగా చెప్పే కంటే ఒక కథగా చెప్తే అది వారి మనసులో బలంగా నాటుకుపోతుంది, శాశ్వత ముద్రను వేస్తుంది. నాకు చాలా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 5 నిమిషాలు కాబట్టి ఇంకొక 2 వాక్యాలతో ముగిస్తాను. నీకు చేత కాదు అమ్మో, నువ్వు అప్పుడే వేటాడలేవు ఎగరలేవు అంటూ ఏ ప్రాణి తన బిడ్డను నిరుత్సాహపరచదు. తినమ్మా లేకపోతే నీరసం వస్తుంది అంటూ ఏ జంతువు తన బిడ్డకు తినిపించదు బలవంతంగా కొసరి కొసరి, ఒక్క మనిషి తప్ప. నీకు చేత కాదు నువ్వు చేయలేవు అనకుండా చిన్న చిన్న పనులు వారిని స్వంతంగా చేయనిస్తే వారిలో ఎంత ఉత్సాహం వస్తుందో, వారి ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరిగిపోతుంది. పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, ఒంటరితనం పోగొట్టే స్నేహితుడు, మరో లోకానికి తీసుకుపోయే మాంత్రికుడు అన్నారు మన్నవ గిరిధరరావు గారు. కాబట్టి పుస్తకాలు చదివించాలి. పుట్టింది మొదలు మనం చదవాలి, వారిని చదివించాలి, వారితో మాట్లాడాలి, వారితో మాట్లాడించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన, అది కూడా ఆరోగ్యవంతమైన పదప్రయోగం జరగాలి. పుస్తకం చదవటం వలన మంచి చెడులు విశ్లేషించే తర్క జ్ఞానం అబ్బుతుంది. విమర్శలను పొగడ్తలను సమదృష్టితో స్వీకరించే సహనం అలవడుతుంది. నైతిక విలువలతో కూడిన బోధన బాల్యం నుండి జరిగినప్పుడే ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్న ఎన్నో అరాచకాలు అనేవి ఒక తరం ముందు ఇంత ఎక్కువగా ఉండేవి కాదు అనడానికి ఒక ప్రబలమైన సాక్ష్యంగా సినారే గారు అన్నట్లు బుక్ కల్చర్ తగ్గిపోయింది, లుక్ కల్చర్ పెరిగిపోయింది. పెరిగిపోయిన లుక్ కల్చర్ ఇప్పుడు ఇన్ని దారుణాలకి దారితీస్తుంది. తిరిగి బుక్ కల్చర్ పెరగాలి, లుక్ కల్చర్ తగ్గాలి. ఆ దిశగా జరగాలంటే వారికి నీతుల్ని నీతులుగా చెప్పకుండా చాలా ఇష్టంగా చక్కగా గుర్తుండిపోయేలా కథల రూపంలో గేయాల రూపంలో రంగరించి చెప్పాలి. ఆ రంగరించి చెప్పగలిగిన బాల సాహిత్య రచయితలని నిరుత్సాహపడకుండా వారికి ఉత్సాహం కలిగించే విధంగా పత్రికలు రావాలి, ప్రభుత్వం పూనుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు మేడం. చాలా మీకు ఇచ్చిన సమయంలో చాలా క్లుప్తంగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు మేడం. నా అభిప్రాయం అబ్జర్వేషన్స్ మరి చివరిలో చెప్తాను మేడం.
తర్వాత జంజాల శరత్ బాబు గారు మాట్లాడతారు, వారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం రాధికారాణి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా నమస్కారం అండి. శరత్ బాబు గారు అయ్యా నమస్కారం. సార్ నమస్తే సార్, స్వాగతం సార్. కరుణశ్రీ బాల సాహితీ అంశం మీద పిల్లలు పువ్వులు లేత మనసు మాలికలు వాళ్ళ ఆలోచనలు సన్నజాజి తీగలు ఆ పూలు వసివాడకుండా హారాలు వరుస తప్పకుండా భావాలు ఏనాడు గాయపడకుండా భద్రంగా చూసుకోవాల్సింది ఎవరు? మనమే, పెద్దవాళ్ళమే. అక్కును చేర్చి బుజ్జగిస్తే మాటా మాట కలిపి ముందుకెళితే ఎంతో కొత్తదనం వెలివిరుస్తుంది. పిల్లలే కదా సాహితీ సౌధానికి కేతనాలు, ఆ నవ్వులే కదా జాతికి జయ జయరావాలు, ఆ మాటల మూటలే కదా ఇంటింటికి చలువ పనీళ్లు. పసిప్రాయం నుంచే బాలబాలికల లోపల నీతి రీతి భక్తి ఆసక్తి సృజన పరిశీలన పెంచితే అంతకు మించిన సారస్వత సామాజిక ప్రయోజనం ఇంకేముంటుంది చెప్పండి? మంచిగా మాట్లాడితే బాలల మాటల్ని మనం కూడా మనసు పెట్టి వింటే ఒక నవీన లోకం మన ముందు కూడా నిలుస్తుంది. బాలల మనసు తెలుసుకున్న కవి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి. ఆయన చూసింది చేసింది అదే, అందుకే పిల్లకి పిల్లవాడికి ఆయన తాతయ్య అయ్యారు. తేనెలో కలర్ని ముంచి రాశారా అన్నంత దీపిదనాన్ని ప్రతి ఒక్కరికి పంచారు కరుణశ్రీ. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనము అంటూ లలిత సుగుణజాల తెలుగు బాలగా నూరారా పిలిచారు. విద్యతో పాటు బుద్ధిబలాన్ని అందిస్తూ జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ కేతనంబు, జాహ్నవీ తటంబు, పరమ పావనములు, పంచజకారములు అని మధురకంఠ వినిపించారు కరుణశ్రీ. ఆయన కలం గళం అంతగా పోటీ పడ్డాయి కాబట్టి తెలుగు బాల శతకం ఆ రోజుల్లోనే 125,000 ప్రతులు ముద్రణ పొంది తెలుగునాట ఒక చరిత్ర సృష్టించింది. ఆ శతక పద్యాలన్నీ లలిత బాల లలిత పద కంబాలే. ఒకసారి చదివితేనో, ఒకే ఒక్కసారి వింటేనో కంఠతాగొచ్చే పద్యాలవి. వేలాది ఆ పదాల్లో ఒక్కటంటే ఒక్కటైనా వృధా అనిపించదు. తెలుగు బాల అందరికీ ముద్దుల చెల్లాయి అన్నారు కరుణశ్రీ. చేతుల్లోకి తీసుకుని లాభించారంటే అందమైన వాటితో ఆనందాన్ని అందిస్తుందన్నారు. పెద్ద పుస్తకాల్లో ఉన్న వాటిని చిన్నమైన పద్యాలతో తేటతల్లం చేస్తుందని చక్కగా చెప్పారు. తెలుగు బాలలో ఉన్న 100కు పైగా పద్యాలు అందరి నోటికి రావాలన్నదే తాతగారి కోరిక. అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు, భవనమునకు ముద్దు బాలకుండు, చదువుకున్నవాడు సభకు రత్నంబురా అంటూనే అర్ధ పరమార్థాలు విపులీకరించారు. తెలుగు మధురిమను, కవుల ఘనతను తెలియపరుస్తూ తెలుగు తల్లి సాధుజన కల్పవల్లి అని చేతులు జోడించారు. కన్న తల్లి మదిని కష్టపెట్టకు, నాన్న పనుల్ని నష్టపరచకు, తల్లిదండ్రులంటే దైవ సన్నిహులు అని పిల్లా పాపలకు విడమరిచారు. ఇంతగా దగ్గరయ్యారు కనుకనే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి మాట తెలుగు వారింట కలకాలం నిలిచే ఉంటుందన్నారు పత్రికల వారు. బాపు బొమ్మ, ఘంటసాల గాత్రంలా కరుణశ్రీ గారి పద్యం అందరి మదిలో నిలిచిపోయింది. పద్యంలోనైనా గద్యంలోనైనా ఆయనది ఒక ప్రత్యేక పంథ. వేదాలు, ఉపనిషత్తులు, పురాణ కావ్యాలు, చారిత్రకాంశాలన్నింటినీ తీసుకొని అనేక రచనలను, ఒక డజన్ సంపుటాలను కరుణశ్రీ వెలువరించారు. పుస్తక శీర్షికల చివర భారతి అని జతపరిచారు. వీర, వినోద, ఆర్ష, ఆదర్శ, చమత్కార, ఉపదేశ, పురాణ, కళ్యాణ అంటూ పేరు తీరులో ఆ పుస్తకాలలో తనదైన ప్రత్యేకతను కనబరిచారు. నీతి శతకమైన తెలుగు బాల ప్రతితమై ఇప్పటికీ 6 దశాబ్దాలు. అటు తర్వాత 3 దశాబ్దాలకు కథల సంకలన భారతులు వరుస వెంబడి వెలువడ్డాయి. నేటికి 28 ఏళ్ల కిందట ఆవిష్కారమైన కళ్యాణ భారతి పుస్తకంలో నదీరా కవి అన్నట్లు, ఈశ్వరుణ్ణి కన్ను కన్న, కవీశ్వరుణ్ణి పెన్ను మిన్న, ఇంద్రచంద్ర పదవులే కవీంద్ర పదవి కన్న చిన్న అన్నారు. మరి మీరేమంటారు? అభినందన పూర్వకంగా జ్ఞానపీఠ స్వీకర్త సినారే ఆనాడే పలికినట్లు కథాగాయత్రి పుస్తకంలో, అంటే కరుణశ్రీ గారి ఆ కథాగాయత్రి పుస్తకంలో ఆర్ష స్పర్శ,
చారిత్రక ముద్ర, పౌరాణిక సారాంశం, సార్వకాలిక సందేశాలు ఉన్నాయి. కథను ఎలా ఎత్తుకోవాలో, ఎన్నెన్ని సంఘటనల్లో మలుపులు ఎలా తిప్పుకోవాలో, ఎంతెంత మధురంగా చదువులను హృదయానికి హత్తుకోవాలో ఆ కథలు చదివితే పిల్లలకే కాదు మనకు కూడా తెలుస్తుంది. అదే సంపుటంలోని రుక్మిణీ కళ్యాణంలో ఒకచోట అంటారు కవి, మహారాజు పుత్రికైన రుక్మిణి తన ఈడు జోడు బాలికలతో కలిసి బొమ్మల పెళ్లిళ్ళు జరిపించేది. గుజ్జిన గుండ్లు వండి తన నెచ్చెళ్ళందరికీ విందు చేసేది. ఆ రాకుమారి అందరికీ ముద్దుగా ఆడుతూ పాడుతూ ఉండేది. ఇలాంటి పదాలతో, సుందర వర్ణనలతో ఆకట్టుకుంటుంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా చిన్నపిల్లలు చదవకుండా వినకుండా ఇంకెలా ఉంటారు? నిజానికి పసివాళ్ల కోసం పుస్తకాలు రాయడం అన్నది అంత సులువేమీ కాదు. అటువంటి బాలానందాన్ని మనసారా కోరుకొని కరుణశ్రీ జంచాల పాపశాస్త్రి రచించిన పుస్తకాలు ఎన్నో తెలుసా? అక్షరాల 60, మహతి, మందారం, బంగారు పద్మం, పూజాపుష్పాలు, ఇలాంటి పుస్తకాలెన్నో తాతయ్య రచనాశిల్ప శక్తిని చాటు చెబుతాయి. తాను నేర్పేవన్నీ పిల్లల నోటికి రావాలని, ప్రతిభాసమాలై పరిమళించాలని ఆయనకెంతో ఆశ. కాలం ఏదైనా, దేశం ఎక్కడున్నా కథలు, పాటలు, పద్యాలంటేనే చిన్నారులకు మక్కువ ఎక్కువ. అవి వినందే, చదవందే ఏ అబ్బాయి ముద్ద మింగడు, అమ్మాయి నిద్రపోదు. అలాగే నవరసాలు ఉలికించి, తెలుగు నుడిగారాలు ప్రయోగించి, పాటలు పాడి రాసి వినిపిస్తే పసివాళ్ళు ఉబ్బి తబ్బిపోతారు. ఇవన్నీ కేవలం వర్ణనలు కావు, నా చిన్నప్పటి అనుభవాలు. తోటి బాలలతో కలిసి పంచుకుని ఇప్పటికీ మరవలేని మనోహర జ్ఞాపకాలు. అలాగే చివరగా మరొక మాట, ఆపయ శాస్త్రి గారి బాల సాహిత్యంలో మరొక కథానిక ధర్మరాజు, అందులో యక్ష ప్రశ్నలు చదివే వాళ్ల పసి మెదళ్లకు పదులు పడతాయి. నిద్రపోదు కూడా కన్ను మూయంది ఏది, రూపమున్న హృదయం లేనిది ఏమిటి, లోకానికి దిక్కు ఎవరు, అన్నము నీళ్లు ఎక్కడ పడతాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు తెలిసినప్పుడు పిల్లలకే కాదు మనకు కూడా మొత్తం ప్రపంచాన్నంతా జయించినంత సంతోషం కలుగుతుంది. అలాగే తాతగారు ఏ సంభాషణ రాసినా, ఏ పద్యం వినిపించినా అందులో ఒక ఊగు తూగు ఉండేది. ఇటువంటి కావాలి ఏంటో ఆయన జీవించినంతకాలం రాశారు, రాసినంతకాలమే జీవించారు. పిల్లలకి అర్థమయ్యేలా, పెద్దలకి బాల్యం గుర్తొచ్చేలా అక్షరయాగం కొనసాగించారు. బాలల కోసమే రచనల పరంపర జరిపి చరితార్థత సాధించారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ సదస్సులో మనం మాట్లాడుకోవడం చాలా సంతోషం కలిగిస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత బాగా వీరుల విందుగా నిర్వహించిన మరి కళాశాల వారికి, వింజవాసిని రాముదాసరి వారి బృందానికి, కార్యక్రమ అధ్యక్షులు డాక్టర్ వెంకటరామయ్య గారికి అనేక నమస్సులతో ఈ చిరుపాటి చిన్నపాటి ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ సహా భక్తులందరికీ కూడా మనసారా ధన్యవాదాలు, నమస్తే. చాలా ధన్యవాదాలు సార్, చాలా ఆసక్తికరంగా ఉంది అయ్యా. మీరు అవకాశం ఉంటే అర్ధ గంట ఇచ్చినా కానీ మంచి విషయాలు చెప్పేలా ఉన్నారు. కాకపోతే సమయ పాలన పాటించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. తర్వాత దీనిపైన క్లుప్తంగా సమీక్ష చేసుకున్నాం సార్. తర్వాత వక్త నాగరాజు గారు, ఎం నాగరాజు గారు. 5 నిమిషాలే అన్నారు సార్, అదే ఇబ్బంది. హలో, నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. ఓకే సార్, అందరికి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశము భాషా బోధనలో బాలల సాహిత్యం. ఈ భాషా బోధనలో బాలల సాహిత్యం అనేటువంటిది ప్రధాన భూమిక వహిస్తుందని మనము చెప్పుకోవచ్చు. సహితస్య భావం సాహిత్యం, అంటే సాహిత్యం అంటే హితాన్ని చేకూర్చున్నది అని. అంటే మానవునికి హితాన్ని చేకూర్చి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేది సాహిత్యం అని మనం అనుకోవచ్చు. ఇలాగా అలాగే బాలలకు హితాన్ని చేకూర్చేది బాలల సాహిత్యం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అలాంటి పిల్లలను సంపూర్ణంగా తీర్చిదిద్దడానికి ఈ బాలల సాహిత్యం అనేటువంటిది ఉపయోగపడుతుందని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది.
తరగతి గదిలో ప్రతిరోజు ఉపాధ్యాయుడు అనేక రకాల పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటాడు. ప్రధానంగా ఈ పాఠ్యాంశాలలో తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయాలను తీసుకుంటే పద్యాలు, కథలు, కథానికలు, నాటకాలు, నాటికలు, లేఖ, ఇలా ఎన్నో జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలను బోధిస్తూ ఉంటాడు. అంటే నిత్యము పాఠ్యాంశములలో ఉన్నటువంటి విషయాలనే బోధిస్తూ వెళ్తే పిల్లలకు ఈ పాఠ్యాంశాలను వినాలనేటువంటి ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి అలా కాకుండా పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశాలు అంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఎంత ప్రధానమో అలాగే సహపాఠ్యాంశాలు కూడా అంతే అవసరం. కాబట్టి దాదాపుగా ఈ బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మనము ఈ సహపాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకు బోధించడానికి వీలు పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సహపాఠ్యాంశాలలో ప్రధానంగా మనం నిర్వహించాల్సినటువంటి సహపాఠ్య కార్యక్రమాలు కవితా గోష్ఠులు, పద్యపఠన కార్యక్రమాలు, కావ్య చర్చలు, మహాకవుల జయంతులు, గ్రంథ సమీక్షలు, మాతృభాష దినోత్సవాలు, జాతీయ దినోత్సవాలు, నాటకాలు, నాటికలు, ఇలా ఇవే కాకుండా భాషా క్రీడలు, ఇవన్నీ కూడా బాల సాహిత్యం కిందకే వస్తాయి. అంటే ఇలాంటి ప్రక్రియలన్నింటినీ కూడా బాల సాహిత్యంలోకి చొప్పించి మనం వాటి ద్వారా విద్యార్థులకు ఈ భాషాభిమానాన్ని కలిగేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనము చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుడు ఈ విధంగా పాఠశాలలో తరగతి గదిలో కేవలము పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సహపాఠ్యాంశాలను ఉపయోగించి అంటే సహపాఠ్యాంశాల్లో ముఖ్యంగా బాల సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా చేర్చి వాటి ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తే ఈ భాషా బోధనలో చక్కగా నేర్చుకొని ఆ భాషాభిమానం కలిగి ఉండి చక్కటి భాషా వక్తలుగా మారడానికి దారి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ బాలల సాహిత్యం అంటే పిల్లలకు నచ్చే, పిల్లలు మెచ్చే సాహిత్యం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లల కొరకు రాయబడినటువంటిది బాలల సాహిత్యం. ఇలాంటి ఈ బాలల సాహిత్యం పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరళంగా ఆకర్షణీయంగా ఉండాలి. మనం ఏదో పద్యాలు రాయాలనేటువంటి ఉద్దేశంతో లేదా గద్య భాగం రాయాలనేటువంటి విషయంతో కఠినమైనటువంటి సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో కానీ తర్వాత పెద్ద పెద్ద పదాలను ఉపయోగించి పిల్లలకు అర్థం కాని రీతిలో ఉన్నటువంటి అవగాహన రీతిలో లేనటువంటి పదాంశాలను మనం ఉపయోగించి రాస్తే వాటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోలేరు. కాబట్టి అందుకే సరళమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ సరళమైనటువంటి వాక్యాల ద్వారా ఈ బాలల సాహిత్యాన్ని రచించి ఆ బాలల సాహిత్యాన్ని మనం పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాలల సాహిత్యం ప్రధానంగా పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచి వారిని సర్వతోముఖాభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే అన్ని రకాలుగా పిల్లలు ప్రధానంగా తమ సమగ్రంగా తీర్చిదిద్దబడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకుంటాం. ఇక్కడ ఈ బాలల సాహిత్యం అనేటువంటిది ఎలా ఉండాలంటే మధురాతి మధురంగా ఉండి చెప్పవలసిన విషయాన్ని సూటిగా తెలియజేయాలి. అలాగని వీటన్నిటినీ పరిశీలిస్తే ఈ బాలల సాహిత్యం ఉపాధ్యాయునికి భాష బోధనలో చక్కగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే ఎందరో కవులు, రచయితలు ఎంతో వైవిధ్యంతో కూడినటువంటి ఈ బాలల సాహిత్యాన్ని సృష్టించి బాలలకు అందిస్తున్నారు. మళ్ళీ వీటన్నిటినీ ఉపాధ్యాయుడు తరగతి గదిలో జాగ్రత్తగా పిల్లలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుని పైన ఉంది. అంతేకాకుండా ఈ పిల్లలకు ప్రధానంగా ఎంపిక చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వాటిని బాల సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలను పిల్లలకు వినిపించడం, పిల్లలతో పాటించడం, చెప్పించడం ఇలాంటివన్నీ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు భాషాభివృద్ధి కలుగుతుందని మనం భాషాభివృద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బాలల సాహిత్యానికి ఎంతో మంది వ్యక్తులు కృషి చేశారు. వాళ్ళు చాలా మంది గురించి మనం చెప్పుకున్నాం, ఇంత ముందు వక్తలు కూడా మాట్లాడారు. ఎంతో బాబు, తర్వాత ఈ ముల్లపూడి వెంకటరమణ గారు, చింతా దీక్షితులు, నాలం కృష్ణారావు గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, నండూరి రామ్మోహన్ రావు, ఇలాంటి వాళ్ళంతా కూడా, తేకుమల్ల కామేశ్వరరావు, మిర్యాల రామకృష్ణ శాస్త్రి, ఎడిద కామేశ్వరరావు, ఇడుగు వెంకట సీతాపతి, వెంకట పార్వతీశ కవులు, ఎటుకూరి వెంకట నరసయ్య గారు, నార్ల చిరంజీవి, మహీధర నలిని మోహన్, ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంది బాలల లోకానికి సాహిత్యాంశాలను అందించి విశేషమైనటువంటి చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుడు బాలల సాహిత్యాన్ని వివిధ రూపాలలో, వివిధ ప్రక్రియల రూపంలో ప్రధానంగా పిల్లలకు అందించి వారికి విషయ జ్ఞానాన్ని, భాషా జ్ఞానాన్ని,
సాహిత్య జ్ఞానాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియల్లో మనం తీసుకుంటే భాషా బోధనలో ప్రధానంగా మనం వివిధ ప్రక్రియలను పరిశీలిస్తే బాలల గేయాలు, ఈ బాలల గేయాలు పిల్లలకు చాలా ఇష్టం. వీటినే శిశు గీతాలు అంటాం, పాటలు అని కూడా అని చెప్పుకుంటాం. ఈ శిశు గీతాలలో శబ్ద లాలిత్యము గేయాలను కలిగి ఉంటాయన్నమాట. అంటే వీటి విన్నప్పుడు పిల్లల్లో ఉత్సాహము, తర్వాత ఆ కుతూహలం అనేటువంటిది పెరిగి ఆ అంశాలను అంటే ఆ పాటల గేయాల రూపంలో ఉన్నటువంటి గేయాలలో ఉన్నటువంటి విశేష జ్ఞానాన్ని పొందడానికి వీలు ఏర్పడుతుంది. అంటే గేయాలలో ప్రధానంగా అర్థం కంటే శబ్దం అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. ఆ శబ్దాన్ని వినడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకు ఆ విధంగా లయబద్ధంగా మధురంగా ఉండడం వల్ల వాటిని అర్థం తెలియకపోయినప్పటికీ వాటిలో వాళ్ళు వాళ్ళ యొక్క విని ఆనందించి అందులో ఉన్నటువంటి సంతోషాన్ని ఆ విధంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు గురువు కోసం ఏం చేయాలంటే వివిధ చక్కటి బాలల గేయాలను సేకరించి ఆ బాలల గేయాలను పిల్లలకు అందించి ఆ విధంగా ఆ గేయాల యొక్క పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే ఈ బాలల సేకరించినటువంటి బాలల గేయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, లయబద్ధంగా, మాధుర్యంగా అభినయిస్తూ ఉపాధ్యాయుడు పాడి తర్వాత ఏమండి, హలో ఉపాధ్యాయుడు, హలో విద్యార్థులకు ఆ విధంగా అందిస్తూ విద్యార్థులను పాడి అభినయిస్తూ వాళ్ళలో ఆనందానుభూతిని కలగలిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రక్రియ కథలు, అంటే బాలల సాహిత్యంలో ఉన్నటువంటి ప్రధాన ప్రక్రియలు తీసుకుంటే మొదటిది గేయాలనుకోండి, రెండవది కథలు. పిల్లలు అంటే ఇంకా ఆబాలగోపాలం కథలంటే చెవి కోసుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే ఆ విధంగా కథ విన్నంతసేపు విసుగు, అలసట అనేటువంటిది కలగదు. ఈ కథలను చెప్పేటప్పుడు చెప్పడం వలన పిల్లలకు వినేటప్పుడు ఉత్సాహము, ఉల్లాసము, ధైర్యము, జాలి, ఆశ్చర్యము, పశ్చాత్తాపము, అసహ్యము, ఆత్మవిశ్వాసం అని ఇలాంటి ఎన్నో రకాల ఉద్వేగాలు, అంటే పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇవన్నీ కూడా పిల్లలకు భవిష్యత్తులో శారీరక, మానసిక, సాంఘిక, సాంస్కృతిక వికాసాలను కలగజేస్తాయి. కాబట్టి అందుకే ఉపాధ్యాయుడు మంచి మంచి కథలను తాను చెప్తూ వీలైతే పిల్లల చేత ఈ సేకరించేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నడుచుకుంటే అయినా కూడా 15 నిమిషాలు ఇంటికి పోద్దాం నల్లగల. చెప్పుకోవచ్చు లాభదాయకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సార్ వింటున్నారా? సార్ మాట్లాడండి సార్, చెప్పండి. వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. ఓకే ఓకే సార్. తర్వాత ప్రక్రియ పద్యం, అంటే పిల్లలకు ఉపాధ్యాయుడు మంచి మంచి శతక పద్యం. పిల్లలను పెంపొందించేటట్లుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే పిల్లలకు మంచి మంచి పద్యాలను మనం చూస్తున్నాం. అంటే వేమన శతకము, భాస్కర శతకము, సుమతి శతకము ఇలాంటి పద్యాలలో ద్వారా పిల్లలకు మంచి విలువలు, వాళ్ళకు నీతి అనేటువంటి తెలుస్తుంది. తర్వాత భవిష్యత్తులో మంచి సంపూర్ణ వ్యక్తులుగా రూపొందే, వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి వ్యక్తులుగా మనం వాళ్ళను తయారు చేయవచ్చు. తర్వాత ప్రక్రియ సంభాషణలు. ఈ సంభాషణలు ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి సిగ్గు, బిడియము, భయము ఇలాంటివన్నీ పోగొట్టి వారిని ఆ విధంగా వాళ్ళకి ఉన్నటువంటి సభాకంపాన్ని తొలగించడానికి ఇవి తోడ్పడతాయని చెప్పుకోవచ్చు అనమాట. ప్రధానంగా ఇదే కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి వాగ్దోషాలను నివారించడానికి కూడా ఈ మనకు సంభాషణలు అనేటువంటివి తోడ్పడతాయి. అందుకోసమే పిల్లల యొక్క స్పష్టోచ్చారణకు ఈ ఖచ్చితంగా ఈ సంభాషణలు అనేటువంటివి ఉపయోగపడతాయి. తర్వాత ఈ బాలల సాహిత్యాన్ని అందించడానికి ఉపయోగించేటువంటి ప్రక్రియలో నాటకీకరణం అనేటువంటిది, డ్రామటైజేషన్ అంటాం. ఈ నాటకీకరణంలో ప్రధానంగా పిల్లలు ప్రధాన పాత్రలుగా ఉండి ఆ విధంగా ఎన్నో రకాల విషయాలను, వ్యక్తిగత విషయాలను, జీవిత సమస్యలను, ఎన్నో రకాల విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా పిల్లలు నాటకాలు, చలన చిత్రాలు చూడడంలో ఉత్సాహం చూపుతారు. కారణము ఇది ఒక రకమైనటువంటి సమాహార కళ, వీటిలో అన్ని రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి తరగతి గదిలో కూడా ఈ పాఠ్యాంశాలను నాటకాలుగా మార్చి ఆ విధంగా పిల్లల చేత ఈ నాటకాలను వేయిస్తే ఎంతో చక్కగా ఉంటుంది. తర్వాత వాళ్ళు అభినయించి
అందులో పాల్గొనడం వల్ల తన్మయత్వం పొందడానికి అవకాశం ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా పొడుపు కథలు, జానపద కథలు, నీతి కథలు, గేయ కథలు, సూక్తులు ఇలాంటివి ఎన్నో రకాలుగా బాలల సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఈ బాలల సాహిత్యం అనేటువంటిది దాని యొక్క ఆవశ్యకతను తీసుకుంటే పిల్లల పుస్తక పఠనంపై అభిరుచిని పెంపొందించుకొని చక్కని పాఠకులుగా తీర్చడానికి బాల సాహిత్యం అనేటువంటిది తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత పిల్లల్లో ఈ ఊహాత్మక శక్తులను, సృజనాత్మక శక్తులను అభివృద్ధి పరచుకోవడానికి ఈ బాలల సాహిత్యం అనేటువంటిది అవసరం. తర్వాత చక్కని భావుకతను, ఆలోచన శక్తిని పెంపొందించడానికి కూడా ఈ బాలల సాహిత్యం అనేటువంటిది అవసరం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వివిధ రకాల కవులు, రచయితలను పిల్లలు అభిమానించటకు ఈ సాహిత్యం అనేటువంటిది అవసరం. అంటే భవిష్యత్తులో మనం ఇప్పుడు చూస్తున్నాం తెలుగు అనేటువంటిది ఎందుకు అనేటువంటి ఆలోచనలో ఉంది. దీనికోసం చాలా మంది మాతృభాషకు, మాతృభాష అభిమానాన్ని కలిగి ఉండకుండా తాము నిత్య జీవితంలో నిర్వహించేటువంటి ఈ భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా అన్య భాషల పట్ల మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అలా కలగకుండా ఉండాలంటే అనేక రకాల కవులు, వివిధ రకాల కవులు, రచయితలు చేసినటువంటి మంచి మంచి రచనలు పిల్లలకు ఈ బాల సాహిత్యం ద్వారా అందిస్తే వాళ్ళకు కూడా తెలుగు భాష అభిమానం అనేటువంటిది పెరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల పుస్తకాలను, గ్రంథాలయాలను సందర్శించి వివిధ పుస్తకాలను చదవడం వలన ఈ పఠన లేఖన సామర్థ్యాలను కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా వివిధ ప్రక్రియల ద్వారా, బోధనా ప్రక్రియల ద్వారా విషయ భాష సాహిత్య జ్ఞానాన్ని అందించడానికి కూడా ఈ బాలల సాహిత్యం అనేటువంటి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఊహాత్మక, పరిశీలనాత్మక శక్తులను అభివృద్ధి పరచడానికి కూడా బాలల సాహిత్యము అవసరం. అలాగనే ఈరోజు పిల్లలు పట్టుమని 10 మాటలు కూడా వేరే వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. దీనికి కారణం ఏమంటే ఎంతసేపులు ఉన్నా కూడా తెలియనటువంటి భాషల్లో నేర్చుకునేటువంటి విషయాలు భావ వ్యక్తీకరణకు తోడ్పడటం అనేటువంటిది లేదనమాట. మళ్ళీ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి మనోభావాలను బయట వ్యక్తం చేయడానికి కూడా చాలా వరకు సిగ్గుపీడియం ఇలాంటివి ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటి నుంచి కూడా ఆ విధంగా విముక్తి కలిగించి సందర్భోచితంగా మాట్లాడేటువంటి శక్తిని పెంపొందించడానికి ఈ బాలల సాహిత్యం అనేటువంటిది చక్కగా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగనే పిల్లలకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంప్యూటర్ యుగము, సెల్ ఫోన్లో ఏమవుతుందంటే నిత్యము సెల్ ఫోన్ల ద్వారా ఆ కంప్యూటర్ పైన ఆ విధంగా పిల్లలు మొత్తము చదువును కూడా పక్కన పెట్టి వాటిపైన ఉంటున్నారు. వాళ్ళు అలా ఉన్నప్పుడు వీళ్లకు ప్రధానంగా మనం ఏం చేయాలి, ఇద్దరు తల్లిదండ్రులు అయితేనేమి, ఉపాధ్యాయుడు అయితేనేమి, ఆ విధంగా విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి కథల పుస్తకాలు, గేయాలు, నాటకాలు సంబంధించినటువంటి విషయాలు, కథల కథానికలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా జీవిత చరిత్రలు, గొప్ప వ్యక్తుల యొక్క, దేశభక్తుల యొక్క జీవిత చరిత్రలు ఇలాంటి వాటన్నిటిని పరిచయం చేసి వారిలో మంచి ధైర్యశక్తిని, దేశభక్తిని ఇలాంటివి కలిగించి వాళ్ళ యొక్క జీవనానికి ఉపయోగపడవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ బాలల సాహిత్యం అనేటువంటిది అనేక రకాలుగా పిల్లలకు అవసరమవుతుందని మనము చెప్పుకోవచ్చు. అందుకే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా తెలుగు భాషా బోధనలో రొటీన్గా అంటే ప్రతిరోజు జరిగేటువంటి పాఠ్యాంశాలే కాకుండా అవసరమైనప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా ఈ బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రక్రియల ద్వారా విద్యార్థులను అందులో పాల్గొనేటట్లు చేసి వారికి కూడా తెలుగు భాష పట్ల అభిరుచి, అభిమానం కలిగేటట్లు చేస్తే మన తెలుగు భాషను మనము కాపాడుకున్న వాళ్ళు అవుతాం. తెలుగు కొంచెం క్లుప్తంగా ముగించగలరా సార్? ఓకే సార్, అయిపోయింది సార్. ఇంకా కాబట్టి మళ్ళీ ఈ విధంగా పిల్లల యొక్క అభిరుచులను మనం పెంపొందించాలంటే బాలల సాహిత్యం పట్ల అభివృద్ధి రెండు పాయింట్లు ఉన్నాయి. ప్రధానంగా సాహిత్య పుస్తకాలు, గ్రంథాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలి. స్వీయ భాషణం కొరకు పిల్లలను ప్రోత్సహించాలి. తర్వాత పద్యాలు, గేయాలు పిల్లలను చేత పాడించాలి. తర్వాత వివిధ సంభాషణ రూపంలో పాఠ్యాంశాలను బోధించాలి. తర్వాత నేర్చుకున్న విషయాలను పిల్లల చేత చెప్పించాలి. అలాగనే రకరకాల పుస్తకాల సమీక్షలను చేయించాలి. పాఠశాల పత్రికను నిర్వహించి ఆ పత్రికల్లో పిల్లల చేత చిన్న చిన్న కవితలు, కథానికలు ఇలాంటివి రాయించి, గేయాలను రాయించి వాటిలో ఆ విధంగా వాళ్ళని మెచ్చుకొని వారిని ఆ విధంగా భాష పట్ల అభిమానాన్ని కలిగించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి ప్రతి ఒక్కరితో ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదిగో ఇప్పుడు మనకి ఐదో సెషన్ కి టైమ్ లో మూడో సెషన్ జరుగుతుంది. కొంచెం టైం మెయింటైన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. టైం మెయింటైన్ చేయండి. అలాగే. నెక్స్ట్ పత్ర సమర్పణకు చిన్న విన్నపం,
మీరు ఒక 5 నిమిషాల్లో మీరు చెప్పాల్సినటువంటి విషయాలను క్లుప్తంగా బుల్లెట్ పాయింట్ లాగా చెప్పండి దయచేసి ప్లీజ్. నెక్స్ట్ బసవరాజప్ప గారు. ఓకే సార్ ఉన్నాను సార్. ఓకే మీరు 5 నిమిషాల్లో సార్ బుల్లెట్ పాయింట్ లాగా చెప్పండి. ఓకే ఓకే సార్ ధన్యవాదాలు సార్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులం కస్టర్స్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నటువంటి బాల సాహిత్య సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరియు సభాధ్యక్షుల గారికి శుభ మధ్యాహ్నం మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు బసవరాజప్ప. నా అంశం బాల సాహిత్యం విజ్ఞాన వికాసాల భాండాగారాలు. నేటి బాలురులే రేపటి పౌరులున్న నానుడి బాలలకు ప్రాధాన్యత తెలియజేస్తుంది. ఎక్కడైతే బాలల వికాసానికి ప్రాధాన్యత లభిస్తుందో అక్కడ అభివృద్ధికి తావుంటుంది. తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యం ప్రముఖంగా పేర్కొనదగింది. బాల సాహిత్యం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పెంచి వారు సర్వతోముఖాభివృద్ధిని ఎదగడానికి ఉపకరిస్తుంది. బాల సాహిత్యం తీయని మామిడి పండుగల అపాత మధురంగా ఉండాలి. చెప్పవలసినటువంటి విషయం పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి. తికమక్కగా ఉండరాదు, సూటిగా ఉండాలి, భాష సరళంగానూ ఉండాలి. శిశువు జన్మించింది మొదలు బాల్య దశ పూర్తయ్యే వరకు వారి మనసు ఉత్సాహభరితంగా ఉండాలి. బాల సాహిత్య ప్రక్రియలు ప్రాచీన బాల సాహిత్యంలో పిల్లలను ఉద్దేశించి పెద్దలు పాడే పాటలు, చిట్టి పొట్టి కథలు, ఎక్కువగా పాల్కూరి సోమన్నన్న, వెన్నెలకంటి మారన్న, సూరన్న, తెనాలి రామకృష్ణుడు, అయ్యలరాజు మొదలైనటువంటి కవులు సందర్భానుసారంగా తమ రచనలో పిల్లల ఆటలు పాటలు పేర్కొన్నారు. అదేవిధంగా 19వ శతాబ్ది పూర్వార్ధంలో సుమతి శతకం, వేమన పద్యాలు, భాస్కర శతకం, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మొదలైన అంశాలను బాల సాహిత్య ప్రక్రియగా భావించి పిల్లలతో కంఠస్థం చేయించేది సంప్రదాయం ఉండేది. అదేవిధంగా 1845లో పిల్లల కోసం పుందుర్తి సీతారామ శాస్త్రి పెద్ద బాల శిక్షలను రచించారు. పాశ్చాత్య సంస్కృతి ఆంగ్ల భాష సాహిత్య ప్రభావంతో 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో గద్య పద్య గేయాలు రూపకంలో ఆధునిక బాల సాహిత్యం వెల్లవిరిసింది. 1848-1919 కాలంలో వీరేశలింగం పంతులు ఆంగ్లంలోని అనేక రకాల నీతి మంజరీ పేరుతో అనువదించాడు. ఈ విధంగా కొన్ని పన్నెక పూర్ణమ్మ వంటి గురజాడ రచనలలో దీపావళి, గోరుముద్దలు, తేనె వంటి అనేక రకాల గీతికలు చిట్టిపొట్టి మాటలతో పిల్లలకు ఆనందానుభూతిని, రసానుభూతిని కలిగించేటటువంటి గేయాలు మనము చూడొచ్చు. అయితే ఈ విధంగా బాలల కోసం ఏంది, వాళ్ళు ఏడుపు ఆడపడానికి కోసమో, అన్నం తినిపించడానికో, నిద్ర పుట్టించడానికో, ఆనందం కోసమే కొన్ని కాలక్షేపం కల్పించడానికి ఉంటే కొన్ని విజ్ఞానం కోసం కల్పించేటటువంటి గేయాలు ఉన్నాయి. అందులో చిన్ని ఒక గేయం, వానల్లుకురువాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, చల్లంగా కురవాలి వానదేవుడా, మా ఊరి చెరువంత వానదేవుడా, అలుగుళ్ళు పారాలి వానదేవుడా, పచ్చగా చేనంత వానదేవుడా, పంటాలు పండాలి వానదేవుడా. ఈ విధంగా గేయంలో పాటతో పాటు తలంతు పాటలు, దీవెన పాటలు, నడక పాటలు, తాతయ్య అమ్మమ్మలు తమ పిల్లల కోసం అనేక రకాల బాలల గేయాలు పాడడం వల్ల వారి యొక్క విజ్ఞాన వికాసాలు, నైతిక వికాసం, శారీరక వికాసం, మానసిక వికాసాలకు సంబంధించినటువంటి గేయాలు కూడా గేయాలలో మనము చూడవచ్చు. ఈ విధంగా పిల్లలు ఇది పాడుకునే పాటలతో అడవి పాటలు, పండుగలకు సంబంధించినటువంటి పాటలు కూడా ఆనాడు పాడేటివి అన్నమాట. బాలికలు ఆడుకునేటువంటి గచ్చకాయ కథలు, తర్వాత గుడుగుడు గుంచెం, తర్వాత మగపిల్లలు కూడా ఆడుకునేటువంటి చిక్కుపుల్ల, తర్వాత అల్లిబిల్లి, దొంగాట మొదలైనటువంటివి కూడా సాహిత్య ప్రక్రియలు. అదేవిధంగా కథలు కూడా ఆసక్తిని కనబరుస్తాయి. ఈ కథలు వాస్తవం కంటే చిత్రమైన ఊహ ప్రధానంగా ఉంటుంది. ఈ కథలు బాల ఆలోచనలను ఎదగడానికి దోహదపడతాయి. మనోవిజ్ఞానికులు కూడా అద్భుత కథలను పిల్లలకు ఎక్కువగా ఉపయోగించాలని, అందుచేత పిల్లల చేత కథలు ఎక్కువగా వినిపించండి, చదివించండి. మాండవ రఘునాథు, మహేంద్ర మణి, లక్ష్మీకాంత మోహన్, పెద్దరాశి పెద్దమ్మ కథలు, ఇలాంటి కథలు పిల్లలకు ఎంతో ఆసక్తిని, హుషారుగా వినే కథలు, హాస్య కథలు వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. తెనాలి రామకృష్ణ కథలు, పరమానంద శిశువుల, కొంచెం క్లుప్తంగా ముగించగలరా సార్ ప్లీజ్? ఓకే ఓకే అయిపోయింది. ఈ విధంగా కథలు, తర్వాత గేయాలు,
అదే విధంగాను నవలలకు సంబంధించినటివి కూడా మనం చూడవచ్చు అన్నమాట. తెలుగు బాల సాహిత్యాన్ని మనకు ఈ విధంగా చేసే బాలలలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచి పిల్లల్లో పుస్తక పఠనం పైన అభిరుచిని కలిగజేసి వారి స్వతంత్ర పాఠకులుగా తయారు చేయడం, పిల్లలు దారుణంగా చదివేటట్లు చేయడం, రాత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, స్థానిక భాషల్లో పిల్లల సాహిత్య అభిరుచిని పెంపొందించడం, సృజనాత్మకతను వెలికి తీయడం, ఊహించడం, ఇవన్నీ కూడా పిల్లలు ఆలోచింపచట్లుగా చేయడం, ఇవన్నీ కూడా పిల్లలకి మనం ఇచ్చేటటువంటి భాండాగారాలు. మనం ఎంత డబ్బులు ఇచ్చినా అది కాదు, వారికి ఉన్నటువంటి సత్ప్రవర్తనను పెంపొందించుకోవడం కోసం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మనం ఈ ప్రక్రియల ద్వారా వారికి సంపదను ఇచ్చి వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి బాల సాహిత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షుల వారికి మరియు నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా క్లుప్తంగా చాలా బాగా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ పురోహితం శ్రీనివాసులు గారు. సార్ నమస్తే, వినపడుతుందా? నమస్తే సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. వినపడుతుంది కదా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. సభకు నమస్కారం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవగిం వద, రామదూత కృపా సింధు మత్ కార్యం సాధయ ప్రభు. ఈ 2 రోజులు జరుగుతున్న జానపద సాహిత్య అంతర్జాతీయ సదస్సులో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కరోనాతో అతలాకుదలమైన మనల్ని ఈ సదస్సులు ఈ విధంగా కలపడం ఒక రకంగా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. దీనికి కంకణం కట్టుకున్న డాక్టర్ వింధ్యవాసిని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. నాకు ఇచ్చినటువంటి అంశము సరే అధ్యక్షుల వారు పలికినట్టుగా క్లుప్తంగా క్లుప్తీకరించండి అని సారాంశాన్ని మాత్రమే చెప్పమన్నారు. సరే, నేను తీసుకున్నటువంటిది జానపద గేయాల్లో ఆరోగ్యము వైద్యం అనుకోండి. ఎందుకంటే జానపద విజ్ఞానం ఒక సముద్రం వంటిది. ఈ విజ్ఞానమే లేకపోతే భారతీయ సంస్కృతి సంపూర్ణం కాదు. ఇది ఒక విజ్ఞాన భాండాగా మన పెద్దలు పూర్వీకులు దూరదృష్టితో ఆలోచించి అనేక విషయాలను అనేక రకాలుగా అందించారు మన జాతికి. జానపద విజ్ఞానం సాహిత్యం ఒక విస్తృతమైన చోటు చేసుకుంది. జానపద విజ్ఞానం సాహిత్యంలో ఒక విస్తృతమైన చోటు చేసుకుందనడంలో ఎలాంటి సందేహం? చాలా మంది అంటే ఆచార్య బిరుదురాజు రావు లాంటి వారితో ప్రారంభమైన ఈ జానపద సాహిత్యం అనేక పాయలుగా విస్తరించి విశ్వవిద్యాలయాల్లో సైతం పెద్ద పీట వేసుకుందనడంలో ఎలాంటి అనుమానము లేదు, సందేహము లేదు. జానపదం అంటూనే మనకు గుర్తుకు వచ్చేది గేయం. గేయం లేని, గేయ శాఖ లేని జానపదాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. మన తల్లులు, మన అవ్వలు, మన పెద్దలు అనేక పాటల్లో అనేక గేయాల్లో ఆరోగ్య విషయాల్ని కూడా భద్రపరిచారు. నిద్ర లేచింది మొదలు పండుకునేంత వరకు అనేక ఆరోగ్య సూత్రాలను గేయాలలో రచించారు, వివరించి ఉన్నారు. స్నానం చేయించేటప్పుడు, ఉగ్గుపాలు పట్టేటప్పుడు, తిండి పెట్టేటప్పుడు, పరుండేటప్పుడు, ఆటలు ఆడుకునేటప్పుడు, పిల్లలు కింద పడినప్పుడు, ఇలా అనేక విషయాల్లో గేయాలను సృష్టించి ఉన్నారు. వాటిని మనం పరిశీలించినట్టయితే, ఎందుకంటే నేను గేయాలు పాడడం లేదు, ఎందుకంటే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆ రోజుల్లో అంటే 50 ఏళ్ల ముందు మన జీవితాన్ని తీసుకుంటే అప్పుడు ఆరోగ్య సూత్రాలు ఎలా ఉండేవి అంటే, ప్రతి ఆటకు ఒక అర్థం, అంతరార్థం, పరమార్థం ఉండేది. మనం చెడుగుడు ఆడినా, చిల్లాకట్ట ఆడినా, లేదు ఉగ్గుపాలు మనకు పోసినా, అంతెందుకు మనకు బసవపురాణ కర్త అయినటువంటి పాలుగురికి సోమనాథుడు కూడా దెజ్జవ చేత ఆ శివలింగాన్ని బాలునిగా చూపించినప్పుడు ఆరోగ్య సూత్రాలు ఎంత చక్కగా పాటిస్తుందో చూసారా? అంటే ఆ లింగం, అది చూడడానికి శివలింగం, ఆమెకు మాత్రం బాలుడు. ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆ శివలింగానికి ఆమె చేస్తున్నటువంటి సేవల్లో వైద్యాన్ని కూడా ప్రస్తావించాడు పాలుగురికి సోమనాథుడు 12వ శతాబ్దంలోనే. అంటే పిల్లవాళ్ళను కనడం గొప్ప కాదు, కానీ పిల్లలను మొక్కలను పెంచడం చాలా కష్టం. కానీ దురదృష్టవశాత్తు ఈ పొద్దు పిల్లలు మనం పెంచడం లే, వాళ్ళే పెరుగుతూ ఉన్నారు దురదృష్టం కొద్దీ. ఎందుకంటే కాలగర్భంలో నేను విమర్శించాలని ఈ మాట అంటున్నందుకు చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళు బాధపడతారేమో, కానీ దురదృష్టవశాత్తు బాల్యాన్ని దోచుకుంటుండేది ఎవరంటే కేవలం
పాఠశాలలు మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రులకు తీరిక లేదు, ఇద్దరూ ఉద్యోగాలకు పోతారు, చివరకు పిల్లలకు డబ్బు చేత ప్రేమను పంచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఎంతమంది తల్లులు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని నిద్రపుచ్చే పాటలు పాడుతూ హాయిగా పిల్లలు ఎందుకు నిద్రపోవాలా, నిద్రపోయేటప్పుడు ఈ పాట ఎందుకు పాడాలా, ఆ లయాన్వితమైనటువంటి ఆ పాటలు జో అచ్యుతానంద జో జో ముకుంద ఇలాంటి అధికమైనటువంటి మనం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనము తెలియకుండానే దూరం అయిపోతున్నామేమో. అందుకనే ఈ పొద్దు మనము వైద్యానికి సంబంధించిన విశేషాలు అంటే మనకున్నటువంటి ఈ జానపద వైద్యం ఏదైతే ఉందో ఆ జానపద వైద్యాన్ని మనం మర్చిపోయినామని చెప్పాల. ఇంట్లో ఉండే చిన్న చిన్న దాంట్లోనే తల్లులు చిటకాలతో పిల్లలకు నయం చేసేవాళ్ళు. తర్వాత పిల్లవాడిని తన మీద కాళ్ళ మీద పడబెట్టుకొని తర్వాత ఊగుగు గంగెద్దా ఇలాంటి పాటలు, అట్లనే ఉగ్గు పెట్టేటప్పుడు జీర్ణం కావాలన్నప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రము తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగు తిన్నా విలక్కాయ జీర్ణమై భీముడు తిన్నా పిండి వంటలు జీర్ణమై అని ఇలా తల్లి తన పిల్లవాడు తిన్న తిండి అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే నిజం చెప్పాలంటే పిల్లవాడి పుట్టుక నుంచి చివరి వరకు ఉన్నటువంటి దీంట్లో ప్రధానమైనది నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా అన్నప్రాసన గొప్పది. అన్నప్రాసన అనేటువంటి దానికి ముహూర్తాన్ని చూడడం లేదు, ఏదో కేవలం పాయసము తినిపిస్తే సరిపోతుంది అనుకునేటువంటి ఒక దుర్వ్యవస్థ ఏర్పడింది. నిజంగా పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలా అంటే తిండి మంచి ముహూర్తం చూసి పెట్టి పిల్లవానికి అన్నప్రాసన పెడితే ఆరోగ్యంగా ఉంటాడు. అటువంటి ఆరోగ్యమైనటువంటి పాటలు కూడా మనం పిల్లవానికి నేర్పించి పాడిస్తే మనం పాడుతూ ఉంటే పిల్లవాడు నేర్చుకొని మరి ఆ వైద్య ప్రకారం వాడు బతికే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ఈ పొద్దు అలాంటి పరిస్థితులు లేకుండా పోయింది. కాబట్టి బాలబాలికలు ఆడేటప్పుడు వాళ్ళు పాడేటప్పుడు ప్రతి దాంట్లో కూడా ఆరోగ్యం కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఆటలు అనేవే లేవు మనకు. నాకు తెలిసి ఆటలు అంటే కేవలం క్రికెట్ అనుకుంటున్నారు అందరూ టీవీల్లో. ఎక్కడ చిన్నపిల్లలు చిల్లా కొట్ట ఆడుతున్నారు, బిల్లా కొట్ట ఆడుతున్నారు, గోలీలాట ఆడుతున్నారు, తర్వాత ఏ ఒక్కటి తర్వాత ఉంగరా ఏమంటారు మన గోళీలాటలు కానివ్వండి, చెట్టు కొమ్మ చెట్టెక్కి ఆటలు కానివ్వండి, అట్లనే ఆడపిల్లలు ఆడుకునేటువంటి ఈ కాళ్ళగజ్జ కంకాలమ్మ ఉప్పుల కుబ్బ వయారి బామ చెమ్మా చెక్క చారటేసి మొగ్గ అట్టుపోయంగా ఇలాంటి పాటల్లో ఆ ఆడపిల్లలు ఆడుకునేటువంటి ఎన్నో ఆరోగ్యమైనటువంటి సూత్రాలను ప్రవేశపెట్టి మరి ఆకలి కావాలా అంటే పిల్లవాళ్ళు శారీరక వ్యాయామం చేయాలనేటువంటి దృష్టిలో మన పెద్దలు ఈ గేయాలను సృష్టించి మరి పిల్లలకు మా చిన్నప్పుడు ఇవన్నీ నేర్పించారు. అందుకే పాత వాళ్ళు 70-80 ఏళ్ళు బతికారు. ఇప్పుడు చూసండి దురదృష్టవశాత్తు మనం పరిశీలించినట్టయితే పసిబాలుల జీవితం ఈ వద్దు మనం అనుకుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. మనము ప్రస్తుత సమాజంలో పిల్లలకు వస్తున్నటువంటి రోగాలను చూస్తుంటే నాకైతే ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతుంది. కళ్ళకు కంటద్దాలు, అజీర్ణ వ్యాధి అంటే ఇప్పుడు తింటున్నటువంటి ఆధునిక తిండి ఏదన్నా చూడండి, మన చిన్నప్పుడు సొంటి పప్పుమెంట్ తినేవాళ్ళం, ఎంత ఆరోగ్యానికి మంచిది అది. తర్వాత బెల్లం ఉంటలు తినేవాళ్ళము, పప్పు బిల్లలు తినేవాళ్ళము, రాగి రేగడలు తినేవాళ్ళము. ఇప్పుడు తినే పిల్లలు చూడండి, ఐస్ క్రీములు, బర్గర్లు, తర్వాత పానీపూరీలు, గోబీ 65, గోబీ మంచూరియా, ఇలాంటి ఆధునికమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడి మరి మన పెద్దలు ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా మంది తల్లులకు పాటలు కూడా రావు పాడుకోవడానికి. ఎందుకంటే పెళ్లిలో భర్తకు పాట పాడడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి నేపథ్యం, సినిమా పాటలు పాడుతున్నటువంటి దురదృష్టం. ఇలాంటి జానపద గేయ శాఖ అత్యద్భుతమైనటువంటి మన ఆ సంస్కృతికి ఆనవాలమైనటువంటి జానపద గేయ శాఖను కూడా ఈ ముందు మనం మర్చిపోయి కేవలం ఇవి ఎలా ఉన్నాయంటే పెళ్లి రోజు పెళ్లి మాటలు మాట్లాడుకున్నట్టుగా, తద్దినం రోజు తద్దినం మాటలు మాట్లాడుకున్నట్టుగా, సెమినార్లు పెట్టినప్పుడు మాత్రం వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తర్వాత ఈ వృత్తకు వాళ్ళు మర్చిపోయే పరిస్థితి. అలా కాకుండా మనం అందరం కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మన పిల్లలను కానీ మన మనవళ్ళను కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కానీ కొంత జాగృతి చేసి వాళ్లకు నచ్చ చెప్పి నయాన భయాన ఆరోగ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని అది మాటల్లో చెప్తే ఎక్కదు కాబట్టి పాట రూపంలో పాడితే వాడు గేయాన్ని వింటాడు కాబట్టి. ఎందుకంటే శిశురు వేత్తి పశు ముందుకు పోగలిగితే నా
ఈ వ్యాసం సదుద్దేశమవుతుందని అనుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మరి క్లస్టర్ యూనివర్సిటీలో భాగమైన పురుషుల కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు వింధ్యవాసిని గారికి, కళాశాల అధ్యక్షులకు ప్రత్యేకంగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు తల్లి. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సెషన్లో ఎందుకో చాలా అన్ని ఆసక్తికరమైన పేపర్లు ఉన్నాయి, కానీ సమయం మాత్రం కష్టం సార్. చాలా మంచి పత్రాన్ని మీరు సమర్పించినందుకు కృతజ్ఞతలు సార్. తర్వాత సత్యగాయత్రి గారు, సదస్సు నడిచినటువంటి కర్నూలు డిగ్రీ కళాశాల సదస్సు సంచాలకులైన వింధ్యవాసిని గారికి నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నా ఇవాళ పత్ర సమర్పణ అంశం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటమణ గారి సాహిత్య కృషి. మా పిల్లలకు తెలుగు రాదు, మా పిల్లలు అసలు తెలుగు చదవలేరు అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. ఇంగ్లీషు చదవడం అంటే చాలా గొప్పగా భావిస్తారు. తెలుగు పనికిమాలిందన్న భావం స్థిరపడిపోయింది. బాల సాహిత్యాన్ని బాలలు చదవడం తగ్గిపోయింది. రామాయణ భారత భాగవతాలను కూడా మనం అనువదించుకుని ఇంగ్లీష్లో చదువుతున్నారు. పాటలకు పద్యాలకు సామెతలకు తెలుగు నుడికరాన్ని పిల్లలు దూరం చేస్తున్నారు. ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతి ప్రజల మాతృభాషే వెన్నెముక. ఏ జాతి సంస్కృతికైనా ఆ జాతి ప్రజల మాతృభాషే వెన్నెముక. మాతృభాష స్థాయిని ఎంత పెంచుకుంటే మన సంస్కృతి అంత బలంగా బలపడుతుంది, నిలబడుతుంది అని నిరంతరం తపించే బాల సాహితీవేత్త చొక్కాపు వెంకటమణ గారు. ఆయనకు బాలలంటే చాలా ఇష్టం, అందుకే బాల సాహితీ సృజనను చేశారు. వివిధ అంశాలపై 100కు పైగా పుస్తకాలు రచించారు. 80 పుస్తకాలు ప్రచురితమై పిల్లలు ఆలోచింపు చేశాయి కూడా. ఒక పుస్తకానికి కాకుండా బాల సాహితీ వికాసానికి చొక్కాపు వెంకటమణ గారు చేసిన కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. చొక్కాపు వెంకటమణ గారు 1948 April 1st విజయవాడలో జన్మించారు. 1962 చంద్రబాను పిల్లల మాసపత్రిక మొదటి అనే కథను రచించారు. 1964 న్యూజివీల్ నుంచి వచ్చే బాలానందం అనే పత్రికకు బాల ఉప సంపాదకుడిగా కూడా ఆయన పనిచేశారు. 1905 విద్యార్థి మిత్ర అనే రాత పత్రికను నడిపారు. 1967 విద్యార్థిగా ఉండగానే ప్రగతి వారపత్రికలో అల్లరి సూర్యం అనే నవలను సీరియల్ గా కూడా వారు ప్రచురించారు. ఈనాడు వారు నడిపే విపుల చిత్ర మాసపత్రికలో సహాయ సంపాదకుడిగా కూడా వారు ఉన్నారు. 1979 నుండి 97 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యాశాఖలో వారు బాలల అకాడమీ ప్రచురణ విభాగానికి డైరెక్టర్ గా కూడా పనిచేశారు 18 సంవత్సరాలు. ఇలా చొక్కా వెంకటరమణ గారు కథలు నవలలే కాకుండా అనేక పత్రికల్లో వివిధ శీర్షికలను కూడా బాలల కోసం నిర్వహించేవారు. వారి రచనలన్నీ బాలల వ్యక్తిత్వ వికాసానికి, మానసిక వికాసానికి, బాలలను అనేక కోణాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగించాయి. పర్యావరణ పరిరక్షణ గురించి వాళ్ళు అనేక పుస్తకాలు రాశారు. అందరికీ నీడనిచ్చే చెట్టుగా మారాలి మనిషి, పచ్చదనాన్ని కాపాడాలి, అందరికీ వెలుగునిచ్చే సూర్యుడికి మోకరిల్లాలి, గాలిని కలుషితం చేయకూడదు అంటూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టు మీద పెట్ట చెట్టు చెప్పిన కథలు, పల్లెకి పొదాం వంటి నవలలను చొక్కా వెంకటమణ గారు రచించారు. చెట్టు మీద పెట్ట అనే పుస్తకం హిందీలోకి అనువదమైంది. గుజరాత్ ప్రభుత్వం 7వ తరగతి పాఠ్యపుస్తకంగాను, మహారాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి పాఠ్యపుస్తకంగాను ఈ కథను పెట్టాయి. నాగపూర్లో ఒక పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈ కథకు జాతీయ పురస్కారాన్ని ఇచ్చి చొక్కాపు గారిని గౌరవించింది. చెట్టు చెప్పిన కథల పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం లభించింది. విలువలు నిలపాలి, పాఠశాల దశల్లోనే పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి, తోటివారితో మర్యాదగా హుందాగా మెలగడం ప్రవర్తనను పిల్లలకు అలవాటు చేయాలి, రేపటి పౌరుల్లో సభ్యత సంస్కారం ఉట్టిపడేలా పాఠ్యాంశాలను తీర్చిదిద్దాలి విలువలను ప్రాతిపదికగా తీసుకుని చొక్కాపు వెంకటమణ గారు తాతబడి బాలల వికాస భగవద్గీత, పిల్లల ప్రవర్తన మార్చే మేలిమి కథలు, చెక్కెలిగింతలు పెట్టే చిట్టి కథలు వంటి పుస్తకాలు రచించారు. అలాగే సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా పిల్లలకు కలిగించాలి. సంప్రదాయం తాత ముత్తాతల నాటి ధనం, అది ఎల్లకాలం నిలిచే ఉంటుంది. కాలం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, భావాలు మారిపోవచ్చు, కానీ
తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలు మాత్రం మారవు. అవి నేటి సమాజానికి నేటి పిల్లలకు అందించవలసిన అవసరం ఎంతో ఉంది అని తెలియజేయడానికి మన జాతీయాలు సంస్కృత సామెతలు మన సంస్కృతితో ముడిపెట్టిన కథలు అనేక వారు ప్రచురించారు. సామెతల కథలు, జాతీయాలు వాటి కథలు, నెలలు వాటి కథలు అవి అనే పుస్తకాలు వారు ప్రచురించారు. అలాగే వీరి రచనలు తెలుగు భాషకు పట్టం కట్టేలా కూడా ఉన్నాయి. మొక్కకు తల్లివేరు ఎలాంటిదో తెలుగు భాషకు, మన భాషకు మాతృభాష, మనిషికి కూడా మాతృభాష అలాంటిదే. తెలుగు గడ్డ మీద మాత్రం భావి భారత పౌరులను ఆంగ్ల భాషల్లో కొల్లబడుస్తున్నాం. తెలుగు అక్షరాలు తీసేసి తెలుగుని దయనీయ పరిస్థితుల్లోకి తోసేశాం. ఒత్తులు తీసేసి చొక్కా వెంకటరమణ గారు తెలుగు భాషను ప్రభావాన్ని పిల్లలకు తెలియజేయడానికి అక్షరాలతో ఆటలు, పదాలతో పదనిశలు అనే పుస్తకాన్ని రచించారు. భాషలో చిత్ర విచిత్ర ప్రయోగాల విన్యాసం, వినోదాల విజ్ఞాన సర్వస్వం వంటిది ఈ ఈ పుస్తకం. ఇది 250 పేజీల పుస్తకం. ఇది త్వరలో ముద్రను కూడా పొందబోతోంది, మళ్ళీ ముద్రను పొందబోతోంది. వ్యక్తిత్వ వికాసం. కళలు కనే వాళ్లే విజేతలు కావచ్చు, కానీ విజేతలందరూ కళలు కంటారు. కళ్ళ సాకారం కోసం అనుక్షణం తపిస్తారు, చివరికి అనుకున్నది సాధిస్తారు. అవును, మరి కళ అంటే నిద్ర పుచ్చేది కాదు, నిద్ర పట్టకుండా చేసేది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి లక్ష్యం వైపు సాగించేలా రచనలు కావాలని చొక్కాపు గారు ఎన్నో రచనలు చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నీవు చేరగలవు, గోరింక గొప్ప, అరుపులో మెరుపు, తేలి చేసిన మేలు. అలాగే విజ్ఞాన శాస్త్రం గురించి కూడా చొక్కాపు గారు రచనలు చేశారు. కొన్ని విషయాలు విని తెలుసుకోవచ్చు, కొన్ని విషయాలు చదివి నేర్చుకోవచ్చు, కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ. అలాగే సార్, వెయిట్ చేస్తున్నారు. గాలిలో గమ్మత్తు పిల్లల కోసం సైన్స్ కథలు మీరు ప్రచురించారు. అలాగే పర్యాటకం కోసం తిరిగితేనే తేనెకు తుమ్మెదకు తేనె దొరుకుతుంది. అలాగే అనేక ప్రదేశాలని సందర్శిస్తేనే మనకి జ్ఞానం తెలుస్తుంది. పర్యాటకం కోసం చొక్కా వెంకటరమణ గారు స్థల పురాణ కథలు, చక్కరైన హైదరాబాద్, రోడ్డు దాటడం ఎలా మొదలైన కథలు రచించారు. అలాగే ఆటపాటల గురించి కూడా వీరు కథలు పుస్తకాలు ప్రచురించారు. ఆటపాటల ద్వారా పిల్లలు సమాజంలో, సంఘంలో తమ చుట్టూ ఉన్న వాళ్ళని తమలో భాగస్వామ్యం చేసుకుంటారు, వాళ్ళతో స్నేహం చేయగలుగుతారు. ఒకటి ఓ చెలియా, రెండు రోకళ్ళు అంటూ అంకలి ఆటగా నేర్పించే గచ్చకాయలాట మొదలైన ఆటలు ఉండేవి. వారు ఇటువంటి ఆటలని తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. కొండ మీద గుండె జారి, కావిరాయి కాలు విరిగే, దానికేమి మందు అంటూ ఇలా ఇంటి వైద్యం గురించి చెప్పే జాతీయాలు, గేయాలు కూడా వారు పేర్కొన్నారు. పిల్లల గ్రామీణ ఆటలు వారు పుస్తకాల మీద రచించారు. గొప్పవారి జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాలు కూడా వారు రచించారు. అలాంటి వారి పుస్తకాలలో కొన్ని వెలుగుబాటులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, బాల సాహితీ వైజ్ఞానికులు, అలాగే మూఢనమ్మకాలని పారద్రోలే పుస్తకాలను వారు రచించారు. హామ్ఫట్, ఇంద్రజాల కథలు, పిల్లల కోసం ఇంద్రజాలం అనే పుస్తకాలు కూడా రచించారు. అలాగే పురాణ విజ్ఞానం, పిల్లలకు తెలియాలని మన పురాణాల్లోని విశేషాలని, భారతీయ సంప్రదాయాలని తెలియజేస్తూ పురాణ పరిమళాలు, దేవతల వాహనాల కథలు, త్రిమూర్తుల కథలు వారు రచించారు. అలాగే కథ చెప్పే ఒక కళని కూడా వారు ప్రోత్సహించారు. వారు కథ చెప్తూ ఉంటే మిమిక్రీని, అలాగే మ్యాజిక్ ని యాడ్ చేసి వాళ్ళు కథలు చెప్తూ ఉన్నారు. ఆయన ఒక 100 నిమిషాల్లో 100 కథలు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. కథ చెప్పే కళని కూడా వాళ్ళు ప్రోత్సహించారు. అలాగే స్టోరీ టెల్లింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ 10 ఏళ్ళు రిసోర్స్ పర్సన్ గా వారు పనిచేశారు. వీడిక టీచర్లకు వాళ్ళు స్టోరీ ఎలా చెప్పాలో కూడా ఆయన అనేక వర్క్షాప్ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లకు కథను ఎలా బోధించాలో వారు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు కథ చెప్పే కళ పేరుతో 250 పుస్తకాలు కూడా రచించారు. అయిపోయింది సార్, అయిపోయింది. ఒక్క చిన్నది చెప్పేసి ముగిస్తాను సార్. స్టోరీకి ఎలా ఆక్రమణ మీరు చేశారో ఒక్కటి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. స్టోరీ అంటే STRO స్టోరీ అంటాం కదా, స్టోరీ అంటే సబ్జెక్ట్. ప్రతి సంఘటన ఒక స్టోరీలా మనం క్రియేట్ చేయొచ్చని వారు తెలియజేస్తారు. అలాగే టైం, చిన్న చిన్న కథలు, టైం లిమిట్ కూడా ఉండాలి. చిన్న చిన్న కథలే పిల్లలకి చెప్పాలి అనేది కూడా చెప్పారు వాళ్ళు. ఓ అంటే ఒరిజినాలిటీ, ఎక్కడో చూసి కాపీ కొట్టింది కాకుండా సొంతంగా మనం క్రియేటివిటీగా ఒరిజినాలిటీగా కథలు రాయాలని పేర్కొన్నారు. అలాగే ఆర్ అంటే రేషనల్ థింకింగ్, వై అంటే యూత్ఫుల్నెస్, ఎప్పుడు నొచ్చి నూతనంగా ఉండాలి కథలు అంటే. కథలు చెప్పడమే కాకుండా కథలు రాయమని పిల్లల్ని ప్రోత్సహించేవారు.
అలాగే వాళ్ళు కథల్ని రథమిక రాయాలని చెప్పి ఈయన ఒక బక్క కుక్క ఉంది, ఆ బక్క కుక్కకి ఒక కక్క ముక్క దొరికింది. కొన్ని ప్రాంతాల్లో మాంస ముక్కని కక్క ముక్క అంటారని వారు పేర్కొన్నారు. ఆ బక్క కుక్క నోటితో కక్క ముక్కంతో పట్టుకుని పక్క పక్కకు నక్కి నక్కి నడుస్తూ పోతూ ఉంటే ఒక చక్కవంతెన వచ్చింది. ఆ బక్క కుక్క చక్కవంతెన మీదకి వచ్చి కింద నీటిలోకి తొంగి చూసింది. ఆ నీళ్ళల్లో మరొక బక్క కుక్క ఉంది, ఆ బక్క కుక్క నోటిలో కూడా మరొక కక్క ముక్క ఉంది. ఆ చక్కవంతెన మీద ఉన్న బక్క కుక్క ఆ నీళ్ళల్లో ఉన్న బక్క కుక్కను చూసింది. ఆ చక్కవంతెన మీద ఉన్న బక్క కుక్క మరొక నీళ్ళలో ఉన్న కుక్కను చూసి బోవు బోమని అరిచింది. అది అరడవే అరుస్తూ ఆ బక్క కుక్క నీళ్ళలోకి దూకింది. నీళ్ళలోకి దూకగానే బక్క కుక్క లేదు, చెక్క ముక్క లేదు, తన కక్క ముక్క పోయిందని బక్క కుక్క వెక్కి వెక్కి ఏడ్చి పక్క పక్కకు నక్కి నక్కి నడుస్తూ పక్కకు పోయింది. ఇలా కథల్ని అక్షరాలతోటి రథమిక్క చెప్పాలని వాళ్ళు ప్రోత్సహించారు. ఆయన ఇలా చాలా ప్రయోగాలు చేశారు, అనేక సాంఘిక కార్యక్రమాలు కూడా వారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాల సాహిత్యవేత్తకి బాల కళాకారులకి వారి పుట్టినరోజు నాడు 10,000 రూపాయలు సన్మానంతో వాళ్ళు అందజేస్తున్నారు. అలాగే అనేక సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాల సాహిత్యం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆయన కేవలం బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా మ్యాజిక్, మిమిక్రీ, తర్వాత డాల్ టాక్ షో, పపెట్ షో లాంటి రకరకాల కార్యక్రమాలతో పిల్లలకు దగ్గరమయ్యి పిల్లలకి ఏ విధంగా చదువు నేర్పాలి, వాళ్ళ మానసిక వికాసాన్ని ఏ విధంగా మనం తోడ్పడాలి అనేటువంటి వర్క్ షాపులు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు డాక్టర్ సత్యగాంధీ గారు, చాలా మీ సమయాన్ని క్లుప్తంగా ముగించినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆల్రెడీ సమయపాలన చాలా ఇప్పటికే మనకు కొంచెం ఇబ్బంది అయిపోయింది, క్షమించండి. చివరి పత్ర సమర్పకులు శ్రీ పోతుల శివాజీ గారు ఉన్నారా అండి? ఉన్నాను సార్, నమస్తే సార్. చూడండి మిత్రమా, ఒకటి చిన్న రిక్వెస్ట్, 5 నిమిషాల్లో బుల్లెట్ పాయింట్స్ లాగా క్లుప్తంగా మీ పాయింట్లు చెప్పండి. సరే సార్, 3 నిమిషాలు ముందు క్లుప్తంగా, చాలా క్లుప్తంగా మీ పాయింట్లు మీరు చెప్పండి. సార్ ప్రారంభిస్తున్నాను సార్. అందరికీ నమస్కారం, నా పేరు శివాజీ. నేను తీసుకున్న అంశం జానపద సాహిత్యంలో బాలల ఆటపాటలు. జానపద సాహిత్యంలో బాలగేయాలు 2 రకాలు. ఒకటి పిల్లల కోసం మనం పాడేవి, అంటే తల్లులు పాడేవి కానీ మనం పాడేవి కానీ ఉగ్గపాటలు, లాలిపాటలు, జోలపాటలు మొదలైనవి. రెండోది పిల్లలు పాడుకునేవి, అంటే వీళ్ళు ఆడతా పాడతా పాడుకుంటారు. ఈ ఆటపాటలు పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. పిల్లలు ఆడే ప్రతి ఆటకి పాట తప్పనిసరి ఉండడం మనం గమనించవచ్చు. ఇవి 3 రకాలు. 1 బాలురు ఆటవిడుపు పాటలు, 2 బాలికల ఆటవిడుపు పాటలు, 3 ఉభయులు అంటే బాల బాలికల ఆటవిడుపు పాటలు. మొదటగా బాలురు ఆటవిడుపు పాటలు చూసుకుంటే మనం చెడుగుడు, గోడిబిల్ల అంటే గోడిబిల్ల, గోళీలు, గిరియాట, బొంగరాలాట మొదలైనవి. ఉదాహరణకు ఒక పాట చెడుగుడు అంటే కబడ్డీ ఆట, ఇది అందరికీ తెలిసిందే. ఇందులో పాట ఎలా ఉంటుంది అంటే కోతకి వెళ్ళిన వాళ్ళు అవతల జట్టు వాళ్ళని ముట్టుకుని వచ్చే ముందు ఒక పాట అంటే కోత ఆపకుండా ఉండడానికి, ఆకు అల్లా సూది సుధ ఆకు పాకు కరివేపాకు డామ్ డూమ్ తుసుకు దెబ్బ అంటే ఇలాంటివి చాలా పాఠాంతరాలు కలవు. ఇది ఒకటే కాదు. 2 బాలికల ఆటవిడుపు పాటలు. బాలుర ఆటవిడుపు పాటల కంటే బాలికల పాటలు ఎక్కువ. దీనికి కారణం వీరు ఇంటి వద్దనే ఉండడం, పనికి వెళ్ళకపోవడం లాంటివి. వీరు ఆడుకునే ఆటలు చిక్కుచిక్కు పుల్ల, అల్లీ బిల్లి, గజ్జకాయలు, గుడుగుడు కొంచెం, అష్టాచమ్మ, చమ్మా చెక్క, కుప్పల కుప్ప, 4 స్తంభాలాట, ఇలా అనేక ఆటలు ఉన్నాయి బాలికలకు. ఇందులో ఉదాహరణకు ఒకటి చూసుకుంటే చిక్కుచిక్కు పుల్ల అంటే దూదం పుల్ల. దూదం పుల్ల, దుక్కుం పుల్ల, పాడి పుల్ల, పందుం పుల్ల, దూదం పుల్ల, దొరాయి పుల్ల, చూడకుండా జాడాతి, ఓదాకుండా పుల్లాతి అని ఇద్దరు బాలికలు ఎదురెదురు కూర్చుని ఇసుకలో ఆడుకుంటారు. 3 బాల బాలికల ఆటలు. కళ్ళగజ్జి, దాగుడు మూతలు, దొంగ పోలీసు ఇలా మొదలైనవి చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి ఉదాహరణ తీసుకుంటే దాగుడు మూతలు. దాగుడు మూత, దండాకూర్, పిల్లి వచ్చి ఎలకా దాగే, ఎక్కడి దొంగ లక్కడే, గప్చిప్, సాంబార్ బుద్ధి, ఇలాగా ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని మిగతా వాళ్ళని దొంగలను పారిపోమనడం, తర్వాత వాళ్ళు పట్టుకోవడం, ఈ ఆట చిన్ననాటి నుంచి తెలిసినవే ఆడినవి.
పైన చెప్పుకున్న బాలబాలికల ఆటపాటలు ఈనాటికి గ్రామీణ ప్రాంతాల్లో చివరి దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటి ఉనికిని కోల్పోకుండా ఉండాలంటే మనం మన పిల్లలకు ఈ ఆటపాటలు నేర్పించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నదని విషయం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరువాత తరాల వారికి జ్ఞానాన్ని అందించి జానపద ఆటపాటల ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈనాటి కాలంలో పిల్లలు ఈ సెల్ఫోన్లో హింసను ప్రేరేపించే ఈ మొబైల్స్ లో ఆడుకునే ఆటలు ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. వీటికి దూరంగా చేసి మన పిల్లలకు మనవైన ఆటపాటలను గుర్తించి అంతరించిపోకుండా వారికి నేర్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆటలు ఆడేటప్పుడు ఇవి చదువు రాని వాళ్ళ ఆటలు, పశువులు కాసుకునే వాళ్ళు ఆడుకునే ఆటలని మన తల్లిదండ్రులు కానీ మన వాళ్ళు కానీ ఈ ఆటలని దూరం పెట్టి అంతరించిపోయేలా చేస్తున్నారు. అలా కాకుండా మనవైన ఆటపాటలను గుర్తించి అందరూ తమ పిల్లలకు ఈ ఆటపాట నేర్పాలని కానీ కనీసం నేర్పకపోయినా చెప్పి ఈ ఆటలు పోయినా పాటలు మిగిలేదట్టనా చూడాలని నా కోరిక, నా అభిప్రాయం. అందరికీ ధన్యవాదాలు సార్. సార్ సార్ అయిపోయింది సార్. హలో, అందరికి ధన్యవాదాలు సార్. హలో సార్ అయిపోయింది సార్. హలో సార్ అయిపోయింది సార్. సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేను ఎక్కువగా ఈ సమీక్ష పేరుతోటి సమయం తీసుకుని ఎందుకంటే ఆల్రెడీ యోహన్ బాబు సారు లైన్ లో ఉన్నారు. కాకపోతే నావి ఒక రెండు మూడు పాయింట్లు సార్ మనకి ఇందులో దాదాపు నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే చాలా సీనియర్స్, చాలా బాగా పరిశోధన చేసినటువంటి వాళ్ళు చాలా ఒక సార్ నాకు చిన్న ఒక అభిప్రాయం ఏంటంటే విషయాలను మనం ఒక డేటాగా మనం పెట్టాం. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మరి అకాడమిక్స్ లో బాల సాహిత్యం ఏంటి, అకాడమిక్స్ లో మనం ఎలా చూస్తున్నాం. ఎందుకంటే మనకు ఉదాహరణకు అకాడమిక్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలుగా కొన్ని పేపర్లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు స్త్రీవాద సాహిత్యం కానీ అలాగే మిగిలిన ప్రక్రియలు కథా సాహిత్యం ఇలా ప్రతి ప్రక్రియలో కూడా మనకి ఏంటంటే ఒక ప్రత్యేక అంశంగా చదువుకునే అవకాశం ఉంది. కానీ మరి బాల సాహిత్యం ఎక్కడుంది? ఇప్పటి వరకు వెలువడినటువంటి పరిశోధనలు ఎన్ని, మనం చూసినటువంటి అంశాలు ఏంటి, కొత్తగా చెప్పినటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటిని కూడా కొంత మనం చూడాల్సినటువంటి అంశం నాకు తెలిసి అంశాలు ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ పరిశోధన పత్రాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉన్నప్పుడు అది కేవలం అకాడమిక్స్ లో మాత్రమే. సో ఈ అంశాలు మనం చూడగలిగితే మనకు బహుశా ఇంకా కొంత కొత్త అంశాలు మనం చూడడానికి అవకాశం ఏర్పడుతుంది అనుకుంటున్నాను. అలాగే నాకు ఒక మంచి, నిజంగా ఈ మధ్య కాలంలో అంటే ఇది అతిశయోక్తి కాదు, నేను వాస్తవం చెప్తున్నాను, దాదాపు ఏంటంటే వెబినార్లలో కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఏదో విన్నామంటే విన్నాం అనిపించింది, కానీ ఈరోజు వింటూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. బహుశా జర్నీలో ఉండి కాన్సన్ట్రేషన్ గా వినడం కోసం ఏదో మామూలుగా అవకాశం ఉంది ఇట్లా అనిపించింది. చాలా బాగా నాకు ఎందుకో చాలా మంచి మంచి పేపర్లు, మంచి అంశాలు వచ్చాయనిపించింది. మీకు ఈ మంచి పత్రాలు సమర్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ముందుగా నిర్వాహకులకు ఈ సదస్సులో పత్రాలు సమర్పించిన వారికి ఒకసారి మన్నించవలసిందిగా కోరుతున్నాను. అనుకోని ఒక ప్రయాణం వల్ల నేను ఇలా కొంచెం టైం కూడా కొంచెం ఏదో లేట్ కావడం వల్ల పొరపాటు అయిపోయింది. ఇందుకు మన్నించగల నిర్వాహకులను కోరుతున్నాను. అందరికీ ప్రత్యేక మరొకసారి మన్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వింధ్యావాసిని మేడం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యోహన్ బాబు సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎయిర్పోర్ట్ లో ధన్యవాదాలు చెప్పాలండి, ఎందుకంటే వారు ప్రయాణంలో ఉండి కూడా మా మాటని మన్నించి వారు సభకి అధ్యక్షత వహించారు. వారికి మేమే అంతరాయాన్ని కలిగించామని అనుకుంటున్నాను నేను. బహుశా
థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరామయ్య సార్, మీకు మీకు మరొకసారి మా తెలుగు అధ్యయన శాఖ తరఫున మా కళాశాల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాలుగవ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ శైలమ్మ మేడం గారిని కోరుతున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ యోహన్ బాబు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయము విశాఖపట్నం నుంచి విచ్చేశారు. శైలమ్మ మేడం, ఓవర్ టు శైలమ్మ మేడం. మేడం మ్యూట్ లో ఉన్నట్టున్నారు మేడం. శైలమ్మ మేడం వినపడటం లేదు. శైలమ్మ మేడం వినిపిస్తుంది మేడం? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. పత్ర సమర్పకులు కొత్తపల్లి సురేష్ బాబు. ఈయన అనంతపురం జిల్లా బాల సాహితీవేత్తలు అన్న అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించవలసిన బంకుపల్లి వెంకట